हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो ने मित्र डिस्कस टॉपिक एपी एंड तेलंगाना संबंधी पॉलिसी 2023 रिलेटेड चाल मंदी डाउट अदे ब्रो इनकम सर्टिफिकेट अने उपार कदा मरी इध स्टूडेंट्स सर्टिफिकेट उसे पेरेंट्स उ फादर्स उपी मन अड़ा दाखिल संबंधी क्लारी मैं तेजकदाब वीडियो अने इंट्रेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्रई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल सब्सक्राइब चूस्ते यूजफुल इलांट एनो वीडियो कोसम सब्सक्राइब फ्रेंड्स इक टापिक मुझे असल रहा कारणमेंटे चाल मंदिर स्टूडेंट्स की असल इनकमे उ कल इनकम सर्टिफिकेट इतार अ मेन पाइंट पटको चाल मंदते एवरद इनकम सर्टिफिकेट कावाल डे इकड़ दी आंसर मेन पॉलिसी काउंसलिंग एवरद इनकम सर्टिफिकेट अड़ता है खचिता स्टूडेंट इनकम सर्टिफिकेट मन की अड़गमें जरूरत ఇక్కడ పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది అవసరం లేదు జస్ట్ స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే కావాలి మరి స్టూడెంట్స్ కి ఇన్కమ్ ఉండదు కదా మరి ఎలా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారు స్టూడెంట్స్ కి అంటే ఇక్కడ నిజంగా స్టూడెంట్స్ కి ఇన్కమ్ అయితే ఉండదు కానీ ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఆర్ వాళ్ళ ఫాదర్ కి ఏదైతే మనకు ఇన్కమ్ వస్తాదో అదే ఇన్కమే సేమ్ మనకి స్టూడెంట్ నేమ్ మీద కూడా మనకు ఇవ్వటం అయితే జరుగుతది అంటే వాళ్ళ ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికెట్ లో ఎంత ఇన్కమ్ ఉందో అదే ఇన్కమే స్టూడెంట్ కి ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకుంటే అంతనే ఇన్కమ్ అక్కడ రావటం అయితే జరుగుతది కాబట్టి ఖచ్చితంగా మనకు స్టూడెంట్ కి ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే ఉండాలి మీరైతే అప్లై అనే చేయండి ఇక్కడ ఇంకొక లాజిక్ అయితే ఉంది చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైతే నేమ్స్ ఉంటాయి కదా అంటే స్టూడెంట్ నేమ్ ఫాదర్ నేమ్ ఇట్లా నేమ్స్ అయితే ఉంటాయి కదా చాలా మంది ఫాదర్ నేమ్ అనేది ఫస్ట్ రాయిస్తూ ఉంటారు అది అట్లా రాయిస్తే అది ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికెట్ అయిపోతది స్టూడెంట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే అవ్వదు కాబట్టి మీరు ఏదైతే ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకెళ్తూ ఉంటారో అందులో నేమ్స్ అనేవి కరెక్ట్ ఫార్మాట్ లో ఉండేటట్టు మీరు అయితే చూసుకోండి ఫస్ట్ మీ నేమ్ ఉండాలి తర్వాత మీ ఫాదర్ నేమ్ ఉండాలి అలా కొన్ని లాజిక్ అయితే ఉంది అది ఒకసారి అయితే గమనించండి బట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్ ఇన్కమ్ సర్టిఫికెటే ఉండాలి ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే కాదు ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికెట్ యాక్సెప్ట్ కూడా చేయరు అక్కడ ఇక్కడ ఇన్కమ్ ఉండదంటే ఉండదు బట్ ఫాదర్కి ఎంత వస్తుందో ఇన్కమ్ అదే ఇన్కమ్ స్టూడెంట్ పేరు మీద కూడా పడుతుంది కాబట్టి పర్టికులర్గా స్టూడెంట్కి ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే ఉండాలి అందులోనూ ఇన్కమ్ ఒకటే కాదు క్యాష్ సర్టిఫికెట్ కూడా మనకైతే ఉండాలి ఉంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవి ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నాం ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి